పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఈ రోజు బాబు జగజ్జీన్ రామ్ విగ్రహావిష్కరణ మరియు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విగ్రహావిష్కరణ కత్త సిఐడి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాలు ప్రతి గ్రామంలో ఉండాలని, దళితుల్లో దేవుడు అటువంటి మహోన్నతుడు ఉన్న ప్రప్రధాని అవటం మన దళిత జాతి గౌరవం అని అన్నారు. ఇటువంటి మహానుభావుడి ప్రతిరూపం ప్రతి గ్రామంలో ఉండాలని చింతలపూడి మండలంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికే సిద్దమయ్యాయని మాట్లాడారు. ఇటువంటి గొప్ప కార్యక్రమం చేసిన ఎర్రగుంటపల్లి యువకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆత్కూరు సుబ్బారావు, కాటూరు ఏలియా, తనకాల మల్లయ్య, నల్లంటి ఆస్కర్ మాస్టారు, కలపాల రాజారావు మాస్టారు, సురేష్ మాస్టారు, రాంబాబు, ఐనంపూడి ఆటో రవి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క అస్పృశ్యుల కోసం, ఈ దళితుల కోసం అహర్నిశాలు, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ కుటుంబ అవసరాలని అన్నిటిని కూడా వదులుకొని ఈ యొక్క అస్పృశ్యులు, అంటరాని వారైనటువంటి అందరి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే జగజ్జీవన్ రామ్ గారు, పూలే గారు అసలు మొట్టమొదటి ఈ యొక్క దళితుల కోసం, ఈ యొక్క అస్పృశ్యుల కోసం పోరాటం చేసినటువంటి మహానుభావులు. మరి అటువంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ భారతదేశంలో ఈరోజు కూడా ఇంకా ఇందాక మహాశారి చెప్పినాడు రెండు క్లాసుల విధానం చాలా చోట్ల కొనసాగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క జగజ్జీవనరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా ఈ యొక్క గ్రామం సంబంధించినటువంటి రాంబాబు గారు, తోమండి రాంబాబు గారు కానివ్వండి, అలాగే రాజారావు గారు కానివ్వండి, అలాగే మన ఉమ్మడి ఆయన శ్రీలు గారు కానివ్వండి, చిన్న గ్రామం, ఈ గ్రామంలో కూడా బాబు జగజ్జీవనరావు గారి 113వ జయంతి వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం మరి ఇలా జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్నో ఏళ్ళగా దళిత ఉద్యమాలు చేసి, మరి ఎన్నో సంఘ సంస్కరణలు చేసినటువంటి ఒక ఉద్యమ నేత, మరి మా ముద్దు బిడ్డ అయినటువంటి బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి నమస్కారం. ఈరోజు బాబు జగజ్జీవనరావు గారి 113వ జయంత్యుత్సవం జరుపుకోవటం అనేటటువంటిది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎర్రగొండపల్లి గ్రామస్తుల్ని, ఇంటి వారిని అందరినీ కూడా. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.